ఓ సినిమా తర్వాత మరో సినిమాలు సెట్స్ మీదకు తీసుకువెళ్తూ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు గాడ్ ఆఫ్ మాసేస్ నటసింహం నందమూరి బాలకృష్ణ యువ దర్శకులు ఆయనతో ఓ సినిమా చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని హరిశంకర్ కూడా ఉన్నారు సంక్రాంతి పండక్కి వీరసింహారెడ్డి సినిమాతో థియేటర్లోకి వచ్చారు బాలయ్య ఆ సినిమా విడుదలకు ముందు అనిల్ రావుడి దర్శకత్వంలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు ఆ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏది అంటే ఓ రెండు మూడు కథలు దర్శకులు రెడీగా ఉన్నారు బాలకృష్ణతో హరిశంకర్ సినిమా ఉంటుందనేది వైరల్ గా మారింది వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకకు వచ్చిన హరిశంకర్ బాలకృష్ణతో సినిమా చేయాలనుందని చెప్పారు హరిశంకర్ మాట్లాడుతూ మా బావ గోపీచంద్ మలనేనికి గుర్తుందో లేదో నేనే వీరసింహారెడ్డి ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ చేశా నువ్వు ఎప్పుడు బాలకృష్ణను డైరెక్ట్ చేయలేదు కదా రేపు ఓపెనింగ్ ఉంది వచ్చి ఒక షాట్ చేయని నన్ను ఇన్వైట్ చేశాడు ఒక్క షాట్ డైరెక్ట్ చేస్తేనే రిజల్ట్ ఇలా ఉంటే రేపు సినిమా డైరెక్ట్ చేస్తే అది త్వరలో బాలయ్య బాబు గారిని ఒప్పించి మంచి కథతో ఆయన అనుమతి తీసుకుని సినిమా డైరెక్ట్ చేయడానికి చాలా చాలా ఉత్సాహపడుతున్నాను ఇది కేవలం నా కోరిక మాత్రమే కాదు మా నిర్మాతల కోరిక కూడా అని చెప్పారు ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రామయ్య వస్తావయ్య సినిమా చేశారు ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు బాలకృష్ణ హరీశంకర్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమంచిలి నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రొడ్యూస్ చేస్తున్నది వాళ్ళే పవన్ వీరాభిమానితో బాలకృష్ణ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలి రిశంకర్ డైలాగు లకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఆయన రాసిన మాటలు బాలకృష్ణ నోట వెంట వస్తే ఒక్కసారి ఊహించుకోండి సూపర్ కాదు ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న ఉండసిమ్ మళ్ళీ గట్టిగా కొట్టండి